స్వాగతం శుభ స్వాగతం మా దివ్యవాణి ప్రేక్షకులకు ఘన స్వాగతం ద్వితీయ వాటికన్ మహాసభల యొక్క నవజీవన్ కార్యక్రమంలో శ్రీసభ తెలియపరిచినటువంటి అనేక విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తలైనటువంటి శ్రీసభ ఏ విధంగా సామాన్య క్రైస్తవులు జీవించాలి అన్నటువంటి ఆ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము. గత ఎపిసోడ్లో వాళ్ళు నిర్వహించవలసినటువంటి ముఖ్యముగా వారు ప్రవర్తించేటి తీరులో విశ్వాసాన్ని ప్రబోధకంగా ఉండేటటువంటి ఆ తీరులో ఎంత ప్రభావాన్ని చూపించాల్సి ఉన్నది అన్నటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఈ 100వ ఎపిసోడ్కి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ 100వ ఎపిసోడ్కు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మరి శ్రీమతి శోభా జోసెఫ్ గారు, అలానే శ్రీమతి వనమాల రాణి గారు వచ్చి ఉన్నారు. వాళ్ళకి కూడా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. దీని మూలంగా మనం అనేక విషయాలను నేర్చుకుంటూ వాళ్ళు వేసేటటువంటి ప్రశ్నల వల్ల, అలానే వారు చదివేటటువంటి దివ్య వాక్యము ద్వారా, మరి పత్రంలో ఉన్నటువంటి విషయాల ద్వారా అనేక విధాలుగా విపులంగా విశాలంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇందుకోసంగా మనం భగవంతునికి వందనాలు చెప్పుకోవాలి. అలానే మనం ఈ 100వ ఎపిసోడ్కి వచ్చాము అంటే ఇదంతా కూడాను భగవంతుని యొక్క ఆశీర్వాదము, దివ్యవాణిలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క ప్రోద్బలము, వారు యొక్క పనితనం కూడాను. మరి ఇందులో మనం ఈ 36వ అంశాన్ని మనం గమనిస్తూ, దేవుని సంకల్పానికి క్రీస్తు ప్రభు విధేయించాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఒక పథకం వేసుకొని ఆయన తన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి, అదంతా మనకు తెలుసున్నాం. అయితే ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రతి చోట కూడా ఆయన విధేయించాడు. ఒలివెత్తు తోపులో ఆయన ప్రార్థన చేసినప్పటికీ కూడాను సాధ్యమగినలా ఈ పాత్రను నా నుండి తొలగించానే అంటాడు. కానీ తండ్రి దేవుడు ఏదైతే చెప్పాడో అది కొనసాగించటానికి, ఆ సిలువను మోయటానికి, ఆ శ్రమలు అనుభవించటానికి, అదే సిలువ మీద ఆయన మరణించటానికి సిద్ధపడి ఉంటాడు. అది ఆ విధేయత అన్నటువంటిది, ఆ సిలువ మీద మరణించేంత వరకు కూడాను ఆయన ఎక్కడ కూడాను తప్పలేదు. కనుక ఆ విధేయతను మనం ఎప్పుడైతే గమనించామో, మనం కూడాను దేవుని యొక్క పుత్రులు పుత్రికలుగా ఆ యొక్క విధేయత అన్నటువంటి అంశాన్ని గమనించుకొని మనం కూడా విధేయులుగా ఉండాలి. తండ్రి దేవుడు ఆ విధంగా మహిమపరిచాడు. అంటే క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ విధేయతను చూపించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా తండ్రి దేవుని యొక్క పథకాన్ని సఫలీకృతం చేశాడో, అప్పుడు తండ్రి దేవుడు సంతోషించి ఆయన మహిమపరిచాడు, క్రీస్తు ప్రభుని మహిమపరిచాడు. మరి ఈ విషయాన్ని పౌలుడు చక్కగా రాస్తున్నాడు ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 8వ 9 వాక్యాలు. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే గణమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అది మనం ఏదైతే ఇప్పుడు విన్నామో అదే విషయంలో పౌలుడు కూడాను చాలా చక్కగా అవగాహన చేసుకుని వ్రాసి ఉన్నాడు. క్రీస్తు తన ఆధీనంలో ఉన్న సమస్త విశ్వాన్ని తండ్రికి సమర్పిస్తాడు, అప్పుడు దేవుడు సమస్తాన్ని కూడాను పాలిస్తాడు అన్నమాట. క్రీస్తు తనకున్న సమస్తాన్ని తండ్రి దేవునికి ఎప్పుడు సమర్పిస్తాడు? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఎప్పుడు సమర్పిస్తాడు? ఆయన సమర్పిస్తూనే ఉన్నాడు.
అంటే ఇప్పుడు మనం దివ్య పూజ చేస్తున్నప్పుడు అర్పణ అనేటువంటిది ఉన్నది. ఈ అర్పణలో మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఈ అప్పము, ద్రాక్షరసం, లేకపోతే మనం ఇచ్చేటటువంటి పళ్ళు ఫలాలు, ఇతరమైనటువంటి వస్తువులు ఇవి మాత్రమే అర్పిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ వీటి వెనకాతల మనకి కంటికి కనిపించినటువంటి విషయంలో ప్రభువు ఏనాడైతే శిలువ మీద మరణించి ఎందుకు మరణించాడు? మన పాపముల నిమిత్తం. అయితే మన పాపాలన్నిటినీ కూడా ఆయన తీసుకున్నాడు. తీసుకొని తనతో పాటు ఆయన ఆ పాపాలని కూడా అర్పించాడు. అర్పించినప్పుడు ఏమవుతుందంటే ఆ పాపాలు తండ్రి దేవుడు తీసుకొని మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా ఆ పాపాలన్నీ కూడాను మన్నింపబడుతూ ఉన్నాయి. ప్రతి దివ్య పూజలో కూడా జరిగేది అదే. మనం ఈ అర్పణల ద్వారా మనం మన యొక్క పాపాలని కూడాను ఇస్తున్నాం అన్నమాట. ఎందుకంటే పూజ ప్రారంభంలో మనం ఏం చేస్తున్నాం? ఈ పాప సంగీతం చెప్పక ముందు పాపాలను ఒకసారి మనం తలంచుకుంటున్నాం. తలంచుకొని మనం సాధారణంగా అక్కడితోటే ఆగిపోతాం, పశ్చాత్తాప పడతాం, క్షమాపణ వేడుకుంటున్నాం. కానీ ఈ అర్పణ సమయంలో మనం చేసిన అప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ పాపాలని కూడా మనం అర్పిస్తారు. అలా అర్పిస్తున్నప్పుడు ఆ పాపాలని కూడాను క్రీస్తు ప్రభు తీసుకుని వాటిని కూడా అర్పిస్తాడనమాట. మనం ముందు పూజ ప్రారంభంలోనే మనం తలంచినటువంటి ఆ పాపాలు, మనం చేసినటువంటి ఆ తప్పిదాలని మనం జ్ఞప్తికప్పితే తెచ్చుకున్నామో వాటిని అక్కడ ఇచ్చినట్లే లెక్క. ఆ అర్పణలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలా ఆ అర్పణలతో పాటు మన పాపాలని కూడా మనం ఇస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభువు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రభువు మాత్రం ఆ పాపాలని తండ్రి దేవునికి అర్పిస్తున్నాడు అన్నమాట. అప్పుడు తండ్రి దేవుడు వాటిని అన్నిటినీ కూడా స్వీకరించి ఆశీర్వదిస్తున్నాడు. అలా ఆశీర్వదించడంలో మన పాపాలన్నింటినీ కూడాను ఆ మన్నింపు అన్నటువంటిది లభిస్తుంది. అది దివ్య ప్రసాదం తీయటంలో అది ఇంకా పరిపక్వం, పరిపూర్ణత అవుతుందన్నమాట. అక్కడ మనం పునీతులం అవుతున్నాం అన్నమాట. ఈ విషయాన్ని మనం గ్రహించుకొని ఈ అర్పణ అన్నటువంటి దాంట్లో ఈ దేవుడు అర్పిస్తూ ఉన్నాడు, ప్రభు దేవుడు అంటే తండ్రి దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు. అయితే మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకి చివరిగా మనం ఏం చెప్పుకోవాలంటే ఇది ఎప్పుడు పరిపూర్తి అవుతుంది? ఈ అర్పణ అన్నటువంటిది, ఈ పాపాలన్నింటినీ కూడా తీసుకొని తండ్రి దేవునికి ఇవ్వడం అన్నటువంటిది పాపాలే కాదు, ఈ సమస్తాన్ని. ఎందుకంటే దేవుడు అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం మామూలుగా చెప్పుకునేటటువంటి సమాధానం ఏంటంటే మన పాపాలన్నింటినీ మన్నించి మనల్ని తండ్రి దేవునికి బిడ్డలుగా చేయటానికి, మళ్ళీ అందరినీ మోక్షానికి కొనుక్కోవడానికి వచ్చాడని మనం అంటున్నాం. అది నిజమే. కానీ క్రీస్తు ప్రభు ఒక్క మనుషుల్ని మాత్రమే మన్నించి వాళ్ళని దైవ బిడ్డలుగా చేయటం, వాళ్ళని ఆ దైవరాజ్యంలోకి ఆహ్వానించడం అనేటువంటిది మాత్రమే కాదు, ఈ సమస్త సృష్టిని కూడాను ఆయన పరిపూర్ణం చేయటానికి వచ్చాడు. ఎందుకంటే ఆది తల్లిదండ్రుల పాపం వలన మనుషులకే కాకుండాను సమస్త సృష్టికి కూడా, ఈ ప్రకృతికి, ఈ సమస్త మనం చూస్తున్నటువంటి ఆ గ్రహాలు కానివ్వండి, నక్షత్ర మండలాలు కానివ్వండి, అవన్నీ కూడాను ప్రభావితం అయినాయి పాపము వలన. అందుచేత దీని అంతటినీ కూడాను పరిపూర్ణం చేసి అర్పిస్తాం. అది ఈ అర్పణ ఎప్పుడు జరుగుతుంది పరిపూర్ణంగా అన్నది? అది లోకాంత్యాన్నం. సమస్తం అయిపోయింది, ఇంకా కడర తీర్పు కూడా అయిపోయింది, ఎక్కడో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అంటే మోక్షానికి వెళ్ళవలసిన మోక్షానికి, నరకానికి వెళ్ళవలసిన నరకానికి వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. అప్పుడు ఆ క్రీస్తు భగవానుడు తన తండ్రి దేవునికి మొత్తం చేతుల్లో పెడతాడు. ఈ సమస్త సృష్టిని, ఆ వచ్చినటువంటి మనుషులందరినీ కూడా అతని చేతిలో పెడతాడు. అవి పెట్టినప్పుడు ఆయన తీసుకుంటాడు. ఇంకక్కడి నుంచి క్రీస్తు పాలన కాకుండాను దైవ పాలన అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఇంకంతటితోటి క్రీస్తు ప్రభు యొక్క పని పరిపూర్తయినట్లు అన్నమాట. ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రభు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన
తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఇంకా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఆ చివరిలో ఎప్పుడైతే ఈ సమస్తాన్ని కూడా దేవుని యొక్క చేతుల్లో పెట్టాడో అప్పుడు అంతటితోటి క్రీస్తు ప్రభు యొక్క పని పరిపూర్తి అయినట్లు అనమాట. అది అక్కడ ఆ సమర్పణ అనేటువంటిది పరిపూర్తి అవుతూ ఉన్నది. అంటే ఈ విధంగా లోకాంత్యాన్న కడతీర్పు తర్వాత జరిగేటటువంటి విషయం అది. ప్రస్తుతం తన ఆధిపత్యాన్ని దివ్య శక్తిని తన శిష్యులకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకంలో తల్లినటువంటి శ్రీసభ ద్వారా ఆ తన శిష్యుల ద్వారా ఈ యొక్క అధికారాన్ని మనకు ఇచ్చాడన్నమాట. అంచేత తల్లినటువంటి శ్రీసభ పాపు గారి దగ్గర నుంచి మేత్రానులు గురువులు వీళ్ళందరూ కూడాను దీన్ని నడిపిస్తూ ఉన్నారు. శిష్యులు ఆంతరంగిక స్వేచ్ఛ ద్వారా ఆత్మ పరిత్యాగం ద్వారా పవిత్రంగా ఉండటం ద్వారా ఈ పవిత్రంగా జీవిస్తూ సాతానును జయించగలుగుతూ ఉన్నారన్నమాట. అంచేత ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి అంటే క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అధికారం ద్వారా స్వేచ్ఛ ద్వారా ఆత్మ పరిత్యాగం ద్వారా అలానే పవిత్రంగా ఉండటం వలన సాతానును జయించగలుగుతారన్నమాట. అంటే క్రీస్తు ప్రభు యొక్క శక్తితోటే జయిస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా ఆ ప్రభు యొక్క మార్గంలో ఉంటూ పవిత్రంగా జీవిస్తూ అలా ఉంటేనే మనం శోధనల్ని జయించుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాము. తర్వాత మరలా మీకు స్వాగతం. మీకు కూడా స్వాగతం. మనం బ్రేక్కు ముందు ఈ దైవరాజ్యాన్ని ఈ సమస్తాన్ని కూడాను పరిపూర్తి చేసి తండ్రి దేవుని యొక్క చేతిలో పెట్టిన తర్వాత ఆ క్రీస్తు ప్రభు యొక్క పని అన్నటువంటిది లేక రక్షణ కార్యం అన్నటువంటిది పరిపూర్తి అవుతుందని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఈ దైవరాజ్యం గురించి అలానే ఈ గురువులు కానీ సామాన్య క్రైస్తవులు కానీ శోధనలు జయించుకునేటప్పుడు వాళ్ళు పవిత్రంగా ఉండాలని ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకున్నాం. అవి ఒకసారి మనం ఈ పత్రం నుంచి వాళ్ళు చదువుతారు, వినండి. సాటి మానవులలో క్రీస్తు ప్రభును దర్శించి సేవిస్తూ వినే విధేయతలతో ఓర్పుతో నేర్పుగా తమ తోటి సోదరి సోదరులను జగత్పాలకుడైన తండ్రి భగవానుని సన్నిధానికి చేర్చగలుగుతారు. అలాగే రారాజు భగవానుణ్ణి మనస వాచ కర్మేణ సేవించిన వారే కడకు లోకాన్ని పాలించగలుగుతారు. అదే వాచ మనస క్రియ ఈ మూడు కూడాను చాలా అవసరం అన్నమాట క్రైస్తవ బిడ్డలకి. కేవలం మాట్లాడడమే కాదు, ఆ యొక్క మాట మంచి మాట నోటంట నీకు మంచి మాట రాదా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సరే ఎప్పుడూ ప్రతిసారి కూడాను చెడ్డ మాట్లాడుతూ ఉంటే మనం అంటూ ఉంటాం ఆ నోటంట మంచి మాట రాదా అని. క్రైస్తవ బిడ్డలు మాత్రం నోరు విప్పితే మంచి మాట రావాలి. ఎందుకంటే సువార్తను బోధించేటటువంటి ఈ నాలుగుతో ఈ నోటితో మనం ఎప్పుడూ కూడాను చెడ్డ మాట అన్నటువంటిది ఆడకూడదు. అలా నీకు వస్తే మనస్సు అంటే తలంపులు అన్నమాట, చెడు తలంపులు అన్నటువంటివి ఉండకూడదు. మనసులో ఎప్పుడు కూడాను మంచి ఆలోచనలు, క్రీస్తు ప్రభువు గురించి, శుభవార్త గురించి, ఎవరికైనా సరే మంచి చేద్దాం అన్నటువంటి ఆలోచన అన్నటువంటిది చాలా అవసరం క్రైస్తవ బిడ్డలకు. చెడు గురించి లేకపోతే ఇతరుల్ని పడగొడదాం, ఇతరులని గురించి చెడుగా ఆలోచించడం ఇవన్నీ కూడాను మనం చేయకూడదు. అలానే క్రియలు చెడ్డ పనులు చేయకుండాను మంచి పనులే చేస్తూ ఉండాలి. క్రీస్తు ప్రభు ఈ లోకంలో అన్నీ కూడాను మంచి పనులు చేశాడు.
అలానే పునీతులు కూడాను వాళ్ళందరూ మంచి పనులు చేశారు. అందుచేతనే వారు దైవ సముఖంలో ఉన్నారు. అలానే మనం కూడాను దైవ సముఖంలో ఉండాలంటే మనం మంచి పనులు చేస్తూ ఉండాలి. ఏ మంచి పనులు మనం చేయాలో అన్నటువంటిది మత్తయి శుభవార్తలో 25వ అధ్యాయంలో ఆ కడతీర్పు అన్నటువంటి ఆ యొక్క విషయాల్లో మనకు క్రీస్తు ప్రభే స్వయంగా తెలియపరిచారే. ఆ కార్పొరేయల్ వర్క్స్ అంటారు, అంటే ఈ ధర్మ కార్యాలన్నమాట. మనం నీతి నిజాయితీతోటి ఇతరులకు సహాయం చేయగలిగేటటువంటి ఆ స్తోమత మనకు ఉండాలి. అలానే తాను స్థాపించినటువంటి ఈ దైవరాజ్య విస్తరణలో సామాన్య క్రైస్తవులు కీలక పాత్ర వహించాలన్నటువంటిది ప్రభువు యొక్క ఆకాంక్ష. ఫాదర్, ఈ లోకంలో దైవరాజ్యం అంటే ఏమిటి? ఇది ఒక మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది దైవరాజ్యం అంటాం, పని ఇది దైవరాజ్యం అంటే ఇదే భూభాగం కాదు పని చూడ్డానికి. మరి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఇంత ఉన్నది, లేకపోతే తూర్పు నుంచి పడమర వరకు ఇంత ఉన్నది, ఇన్ని దేశాలు, లేకపోతే ఇంత ప్రాంతం అని చెప్పుకోవడానికి లేదు. ఇదంతా ఏదో గాలిలో మాట్లాడినట్లుగా, గాలిలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దైవరాజ్యం దైవరాజ్యం అని గురువులు చెప్తూ ఉంటారు, అలానే ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు దైవరాజ్యంలోను. కొన్ని దైవరాజ్యం మోక్షమా అంటే అది కూడా కాదు. అది కేవలం మోక్షమే కాదు, దైవరాజ్యం అంటే మొత్తం విశ్వం అంతా కూడాను. అయితే ఈ దైవరాజ్యం విశ్వం అంతా అన్నప్పుడు కూడాను అది గాలిలో మాట్లాడినట్లుగానే ఉంటుంది. ఈ విశ్వం ఎంత పెద్దది అసలు మనం ఊహించలేము. కోటాన కోట్ల నక్షత్రాలు ఎన్ని ప్రపంచంలో, అంటే ఈ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే చాలామంది సైన్స్ ప్రకారంగా జిలియన్ నక్షత్రాలు అంటారు. జిలియన్ అనేటప్పుడు ఇప్పుడు మనం మిలియను, బిలియను, ట్రిలియన్ అని కూడా ఆలకించాం అంతవరకే, ఇంకా తర్వాత మళ్ళీ మనకు తెలియదు లెక్క. జిలియన్ అంటే జడ్డుతో ప్రారంభిస్తున్నాం, అంటే చివరి అక్షరం అది, అంటే ఇంకా అనంతం అన్నమాట, లెక్కే లేదు. మరి ఇంత విశ్వం అన్నటువంటిది మనం ఊహించలేనంత ఉంది. అదంతా కూడాను దైవరాజ్యంలోనే ఉంది. అయితే అప్పటికీ కూడాను మనకు అర్థం కానిటువంటి విషయం, కానీ మనం వాస్తవంగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దైవరాజ్యం అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నది మనం గమనించినట్లయితే మొట్టమొదట మనం చూడాల్సింది సత్యపూర్ణం. ఇది దైవరాజ్యం అన్నటువంటిది సత్యపూర్ణం. సత్యం అంటే నిజం. ఎక్కడైతే సత్యం ఉన్నదో, ఎక్కడైతే ఈ నిజం ఉన్నదో, అంటే దాపరికం లేకుండాను, అబద్ధం లేకుండాను, అసత్యం లేకుండాను, ఎక్కడైతే సత్యం ఉన్నదో అది దైవరాజ్యం. నేను సత్యం మాట్లాడితే దైవరాజ్యం నా దగ్గర ఉన్నట్లే లెక్క. మీరు సత్యం మాట్లాడితే మీ దగ్గర దైవరాజ్యం ఉన్నట్లే, అలానే మీరు సత్యం మాట్లాడితే మీ దగ్గర దైవరాజ్యం ఉన్నట్లే. అది దైవరాజ్యం. అంటే దైవరాజ్యంలో సత్యం అన్నటువంటిది ఉంటుంది. రెండవది పవిత్రత. పవిత్రమైనటువంటి మనస్సు, మంచి తలంపు, మంచి ఆలోచన, అది పవిత్రత అన్నమాట. అంటే చెడుకు వెళ్లకుండా, పాపం చేయకుండా ఉండటం పవిత్రత. ఇప్పుడు పుణ్యాత్ములు ఉన్నారు, లేకపోతే పునీతులు ఉన్నారు. ఈ పునీతుల్లో దైవరాజ్యం ఉన్నట్లు లెక్క. అంటే ఎవరైతే తప్పు చేయకుండా, పాపము చేయకుండా మంచిగా ఉంటారో వాళ్ళలో ఆ పవిత్రత ఉన్నట్లు. ఎక్కడ పవిత్రత ఉన్నదో అక్కడ మోక్షరాజ్యం, లేకపోతే ఈ దైవరాజ్యం ఉన్నట్లు లెక్క. మూడవది కృపావర రాశి. అంటే దేవుని యొక్క వరాలు, దేవుని యొక్క వరాలు వచ్చి పడిపోతాయి అన్నమాట. ఎక్కడైతే దేవుని యొక్క వరాలు, ఇప్పుడు కొంతమంది అంటారు, ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో అంటారు మేము ఏది ప్రార్థన చేసినా భగవంతుడు మాకు అనుగ్రహిస్తున్నాడు అని అంటాం. అంటే అక్కడ దేవుని యొక్క వరం వచ్చి పడిపోతుంది అన్నమాట. అంటే వారి యొక్క మంచి ప్రార్థన వలన, వారి యొక్క మంచి విశ్వాసం వలన, వారు భగవంతుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం వలన ఆ దేవుని యొక్క వరాలు అక్కడ వచ్చి పడుతూ ఉన్నాయి. అది దైవరాజ్యం. నాలుగవది
న్యాయ ధర్మం శాంతి. ఎక్కడైతే న్యాయం ఉన్నదో, ఎక్కడైతే ధర్మం ఉన్నదో, ఎక్కడైతే శాంతి ఉన్నదో, అక్కడ ప్రేమ ఉంటుంది, అది దైవరాజ్యం. అందుచేత నువ్వు న్యాయంగా నడిచినప్పుడు అది దైవరాజ్యం, నీతిని బోధిస్తున్నప్పుడు అది దైవరాజ్యం, ధర్మాన్ని నువ్వు నిలబెడుతున్నప్పుడు అది దైవరాజ్యం, నువ్వు శాంతిని నెలకొల్పుతున్నప్పుడు. ఇద్దరు జగడం ఆడుకుంటున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి ఆ జగడాన్ని ఆపావు అంటే అక్కడ శాంతిని స్థాపించావు, అక్కడ దైవరాజ్యం ఉంది. ఎక్కడ దైవరాజ్యం ఉందో అక్కడ ప్రేమ ఉంటుంది, అదే దైవరాజ్యం. అందుచేత ఈ విధంగా ఈ నాలుగు విషయాలు మనం గమనించినప్పుడు మన యొక్క నిత్య జీవితంలో ఆ యొక్క దైవరాజ్యం మనం చాలా చక్కగా చూడగలుగుతాం అన్నమాట. ఈ విషయాన్ని అంటే సామాన్య క్రైస్తవులు కృషి చేస్తే పాపము నుండి విముక్తి, అలానే దైవ సంతానంగా వాళ్ళు పరిగణింపబడతారు అన్నమాట. ఇప్పుడు ఈ నాలుగు విషయాలు మనం గమనించబడి అంటే క్రీస్తు ప్రభు యొక్క పండుగ, క్రీస్తు రాజు పండుగ మనం చేసేటప్పుడు గురువు ఆ యొక్క పూజా ప్రార్థనల్లో ఆ స్తుతి గీతాన్ని పాడుతారు. ఆ స్తుతి గీతంలో వచ్చేటటువంటివి ఈ నాలుగు విషయాలు కూడాను మనం మాట్లాడుకున్నటువంటి. అంచేత సామాన్య క్రైస్తవులు కృషి చేస్తే ఈ పాపము నుండి విముక్తిని, దైవ సంతానంగా వాళ్ళు పరిగణింపబడతారన్నమాట. అదే ఈ విషయం గురించి పౌలుడు చాలా చక్కగా రాశాడు. రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 21వ వచనం చదువుతారు, ఆలకించండి. ఏలైనా ఒకనాడు సృష్టియే వినాశదాస్యము నుండి వినిపింపబడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్రమునందు పాలు పంచుకొనును. ఆ విధంగా ఈ సామాన్య క్రైస్తవులు ఎప్పుడైతే పాపము నుండి విముక్తి చెంది దేవుని యొక్క సంతానంగా మారుతారో అప్పుడు ఆ పరివర్తన చెందడం అన్నటువంటిది సులువుగా జరుగుతుందన్నమాట. శిష్యుల సామాన్య క్రైస్తవుల భుజాల మీదే ఇదంతా కూడాను ఆధారపడి ఉన్నది. అంటే ఇప్పుడు ప్రభు ఉన్నారు, పవిత్రాత్మ ఉన్నది, పనిచేస్తూ ఉండే ఉన్నారు. అయితే ముఖ్యంగా పనిచేయాల్సింది కాళ్ళు చేతులు ఉండేది మనకి. కనుక కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనము పనిచేయాలి, ఈ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించాలి, దాన్నే దైవరాజ్యం అంటున్నాం. ఆ దైవరాజ్యాన్ని మనం స్థాపించడానికే ప్రయత్నం అన్నటువంటిది చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మన మీదనే ఆధారపడి ఉన్నది. అందుకే ప్రభు ఈ శ్రీసభను స్థాపించారు. దీన్ని స్థాపించడానికి కారణం అదే, మనం పనిచేయాలి, మనం ముందుకు వెళ్ళాలి. మనం ఈ రాజ్యాన్ని స్థాపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ దైవరాజ్యం అన్నటువంటిది విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, అది నాటుకుంటుంది బాగాను. కనుక సృష్టిలోని మర్మాలను గ్రహించాల్సి ఉన్నది. అంటే మరి దైవరాజ్యాన్ని స్థాపించడం అంటే ఏదో ఊరికనే మనం దూకేయడం కాదు. దైవరాజ్యాన్ని స్థాపించాలంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మర్మాలని మనం తెలుసుకోగలగాలి, అలానే దాని స్వభావాన్ని, విలువలను గ్రహించగలగాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి భగవంతుడు సృష్టించినటువంటి వీటినన్నిటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. వాటి గురించి ఆ రహస్యాలు విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అన్నటువంటిది చేస్తూ ఉండాలి. దైవ మహిమార్థాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి, అలానే పరమార్థాన్ని అవగాహన చేసుకోవాలి. అంటే మరణము, మరణం తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, ఆ మోక్షరాజ్యం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆ విధంగా తెలుసుకోవడం ద్వారా మనకు చాలా చక్కనైనటువంటి విధానంలో మనం మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించడానికి అవకాశం ఉన్నది. చివరిగా మనం ఈ పత్రం నుంచి 4వ విషయాన్ని విందాము. దీక్షాబద్ధులైన సామాన్య క్రైస్తవ విశ్వాసుల వలననే లౌకిక ప్రపంచం క్రీస్తు ఆత్మశక్తితో నింపబడుతుంది. లోకం న్యాయ మార్గంలో, శాంతి మార్గంలో, ప్రేమ సేవా మార్గంలో పురోగమిస్తూ దేవుడు కోరే అంతిమ లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది. అందుచేత మీరు కూడాను ఆ విశ్వాసంలో ఉంటూ క్రీస్తు ప్రభు యొక్క శక్తిని పొంది దైవరాజ్య స్థాపన కోసం కృషి చేయండి. తప్పకుండా మీలో మార్పు వస్తుంది, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిలో మార్పు వస్తుంది. మీరు మంచి క్రైస్తవ బిడ్డలుగాను విశ్వాసపూరితులై మహిమాన్వితులై ఆ భగవంతుని యొక్క మహిమలో మీరు కూడా పాల్గొంటారు. మరి ఇంతవరకు కూడాను మనం అనేక విషయాలు తెలుసుకుని ఉన్నాం.
ఈ విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. భగవంతుడు మనల్ని అందరినీ కూడాను ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు కూడా మీరు ఓపికతో ఈ విషయాలన్నీ ఆలకించినందుకు మీకు నిండు వందనాలు. అలానే ఈ యొక్క ఎపిసోడ్కు వచ్చినటువంటి అతిథులకు కూడాను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకునేంతవరకు కూడాను మీరు దివ్యవాణి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండండి, మీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. Thank you.